తెలుసా, మీ కడుపు చెక్కలు ముక్కలయ్యేటట్టు నవ్వించబోతున్నా. నవ్వించకపోతే నా మీదొట్టు నన్ను అడుగుండ్రి. ఇంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నాను తెలుసా? ఒక మాంత్రికుణ్ణి తెస్తున్నా, నవ్వించే పాటల మాంత్రికుణ్ణి తెస్తున్నా. ఎట్లాంటాడు అంటే, కామెడీ చేసిండంటే మనమంతా కడుపుబ్బ మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. మనసు పెట్టి పాట రాసిండో గోడు గోడున ఏడ్చుకుంటాం. అంత మంచిగా అన్న రాస్తాడు కూడా. ఒక్క పాటను ఎవరైనా ఒక్క పద్ధతిలో వాడతారు, 10 పద్ధతులు వాడతారా? మా అన్న ప్రత్యేకతే అది. మరి పిలువమంటారా? మీకు నాకు మనందరికి ఇష్టమైన మనవడు వస్తున్నాడు, మన జడ రమేష్ అన్న. పొట్టిపిల్ల మన దివ్యశ్రీయే కదా? ఓరి దేవుడా, మామూలుది కాదు మన దివ్యశ్రీ. ఎట్లున్నారా? నువ్వు వస్తున్నావని నేను ఇంకొంచెం ముద్దుగా జడేసుకుని వచ్చిన. మన ఇంటి పేర్లు ఎక్కుందా లేదా? బాగుందా అన్నా? ఇక నీ ముచ్చట చెప్పే, నీకు గిన్ని కళలు ఎట్లొచ్చాయి? సమాజాన్ని చూసి నేర్చుకున్నాను. అంతేనా? సమాజంలో ఎంతో మంది కళాకారులు, ఎంతో మంది గాయకులు, ఎంతో మంది రచయితలు. అంటే మేమందరం గురువులు అంటావు? అందరు గురువులు. అంతేనా? ఏ ఊర్లో పుడితివి? ఏ కడుపు పంటవి? సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా. అంటే నేను పుట్టింది మాత్రం జగిత్యాల. అంటే మా సొంత ఊరు వచ్చేసి హుజురాబాద్ దగ్గర షాలపల్లి. షాలపల్లి సొంత ఊరు. బతుకుదేరు కోసం నేను జగిత్యాల రావడం జరిగింది. మా నాన్న అప్పుడు జగిత్యాల రావడం జరిగింది. నేను అక్కడనే జన్మించిన, అక్కడనే పుట్టినా. అమ్మ నాన్న ఏం చేస్తుండే? అమ్మ నాన్న అమ్మ బీడీలు చేస్తుండే. అంటే మా వెనకటి నుంచి పేదవాళ్ళ మేము. అవునా? పేదవాళ్ళ. అంత పేద కుటుంబంలో పుట్టి ప్రపంచం గుర్తించేంత గొప్పోడు ఎట్లయితే? ఎన్ని కష్టాలు పడ్డావు కొంచెం చెప్పు. జగిత్యాల చదివేటప్పుడే కొన్ని అప్పుడు పాటలు వింటుండే నేను. ఏది అప్పుడు వచ్చిన పాటలల్లో, అక్కో 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 నీ సెల్లెల వచ్చిన అక్క, సుట్టపు సూపుకు అక్కో నీ ఇంటికి రాలేదక్క, కట్టపు బతుకులు అక్కో కడ తీర్చుటకొచ్చిన అక్క అంటూ అప్పుడు పాటలు వస్తుండే. ఆ పాటలు వింటుంటే అన్నట్టు, కాలేజీ కుర్రవాడ కులాసాగ దిరిగెటోడ విలాసాల బాట మరువరో, ఓ విద్యార్థి విప్లవాల బాట నడువరో, ఓ విద్యార్థి. ఈ పాటలు వింటుంది. అతో పొదం రాయే సర్కారు దవాఖానకు, అతో పొదం రాయే సర్కారు దవాఖానకు, మందులు గోళీలు మంచి సూదులు ఇస్తుండ్రంట, మందులు గోళీలు మంచి సూదులు ఇస్తుండ్రంట, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు. ఇటువంటి పాటలు చాలా వింటుంటాను అప్పుడే. సామాజిక గీతాలు ఎన్నో విని నేను కూడా ఎందుకు పాడద్దు, నేను కూడా చైతన్యం ఎందుకు తీసుకురావచ్చు. చాలా పాటలు ఎక్కువ వింటే గన్ను పడతారు కానీ నువ్వు పెన్ను పట్టిన. మేము పెన్ను పట్టి ప్రజల్లో తిరిగి పాటలు పాడడం జరిగింది. నువ్వెక్కడ పుట్టివి? మీ అమ్మ నాన్న పేరేంది? మాది నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామం అక్క. మా నాన్న పేరు భూమేష్, మా అమ్మ పేరు లక్ష్మణరసు. అమ్మ నాన్న వ్యవసాయం. తమ్ముడు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను ఇక్కడనే కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నా అక్క. సరే అన్నా, ఇక నీ మీద నమ్మకంతో ఇవాళ నా మీద నేను ఒట్టేసుకున్నా. చూడు, నేను నిండు నూరేళ్ళు బతకాలంటే నీ చేతులుంది చూడు. సరేనా? మా కడుపు నొప్పి రావాలి. నవ్వి 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 నేను చూసుకుంటాను. చూసుకుంటావా? బంగారం కదా, చూసుకో. ఫస్ట్ ఏ పాట వేస్తావు చెప్పు మరి. రసం అయితే ఫస్ట్ మన తెలంగాణ పాటనే పాడు. పాడు పాడన్నా.
మూగబోయిన కోటి తమ్ముళ్ళ గలాలా పాట పలికించు కవిత జబమ్ము గూర్చి నా కలాలకు కలాలకు బలమునిచ్చిన నడిపినట్టిన తెలంగాణ కోటి రతనాల వీణా నా తెలంగాణ కోటి రతనాల వీణా సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నాగేటి సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల పూనాసలల్ల పూసేటి పువ్వుల పూనాసలల్ల పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల పూనాసలల్ల పూసేటి పువ్వుల పూనాసలల్ల పూసేటి పువ్వుల పూనాసలల్ల దొంగు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ అంగేడు పువ్వుల తాంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు బంగారు రంగుల్ల బాజారులన్నీ బంగారు రంగుల్ల బాజారులన్నీ బంగారు రంగుల్ల బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ శివసత్తులాట నా తెలంగాణ నా తెలంగాణ బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ శివసత్తులాట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ 60 ఏళ్ల కల నా తెలంగాణ నా తెలంగాణ అవతరించిన చూడు నా తెలంగాణ నా తెలంగాణ 60 ఏళ్ల కల నా తెలంగాణ నా తెలంగాణ అవతరించిన చూడు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నా రాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నా రాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ ఏ నా రాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ నా రాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచే నా తెలంగాణ నా తెలంగాణ అన్న ఇన్ని విద్యలు ఎట్లా నేర్చుకుని నువ్వు కానీ ఇదేంది ఒక దిగ్గు మిమిక్రీ ఒకదికి పాటలు రాసుడు ఒకదికి పాటలు పాడడు నువ్వు ఆల్బమ్లు చేసుడు వాయిద్యాలు వాయించడు ప్రజల్ని చైతన్యవంతం చేయాలంటే సామాజిక గీతాలు తెలంగాణ గీతాలు పాడాలి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే జానపద గీతాలు పాడాలి జోకులు కూడా చేయాలి ఎందుకంటే కామెడీ అనేది మనిషికి టానిక్ లాంటిది నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా కానీ తగ్గది ఏదైనా బాధ వస్తే కొంచెం ఒక 10 నిమిషాలు నవ్వించినావు అనుకో మొత్తం మన బాధ అన్ని పోతుంది అంటే టానిక్ లాంటిది అందుకని చెప్పేసి కామెడీ కూడా నేర్చుకోవడం జరిగింది జానపద గీతాలు అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి అట్లే ఉందా లేకపోతే మళ్ళీ కావాలని ఏమైనా నేర్చుకున్నావు ఏ చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ కళలు ఇష్టం అన్నా నీకు ఎంతమంది అన్న ఇద్దరు పిల్లలు అపూర్వ పరిషిత్ చెల్లె అన్నయ్య జబర్దస్త్ పాడతాడు మొదలెట్టిండు మన సంగతి ఏంది నేను మంచి జానపదంతో మొదలు పెడతా నువ్వు ఎట్లా నేర్చుకో పాటలు చెప్పు నే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్క ఊర్లలో ఒగ్గు కథలు ఇవన్నీ అయితే చిన్నప్పుడు అవ్వేటి కదా అవి చూసి నేను ఇని ఇంట్లో వాడేది ఊకే మా చుట్టుపక్కల అట్లా వాడేది అయితే నా కళ గుర్తించింది మా అమ్మ నన్ను సమ్మర్ క్యాంప్లకి అట్లా పంపించడము
అట్లా ఫస్ట్ నాకు స్టేజ్ పరిచయం చేసింది కోకిల నారాజ్ సార్, టీవీలకు పరిచయం చేసింది అష్టాంగధర్ సార్. మస్తు టీవీలలో కనిపించినారు కదా. సరే ఏ పాట పాడతారు? బావ కోసం ఊర్లలో జాతర అయితే బండి మీద వెళ్ళేటి వాళ్ళు కదా అక్క, అయితే ఆ బావని అడుగుతా అన్నట్లు, ఆగు నేను వస్తా బండి మీద అని. మరదలు అడిగితే కాదనుకుంటూ ఉంటాడా బావ, బతిమాలిచ్చుకుంటుండా. సరేదా పాడు. కటు కట్టల బండి, కాడెచ్చ బండి, గుంజల గుంజల బండి, జోడెచ్చ బండి, బండి ఆపర పిలగో రాములయ్య, నేను వస్తల పిలగో రాములయ్య, బండి ఆపర పిలగో రాములయ్య, నేను వస్తల పిలగో రాములయ్య. వివరాలు బాగానే చెప్పిన, వచ్చిందా లేదా ఇంతకి? రాలేడక్క. రాలేడా? ఇంట్లో తిరిగెళ్ళా అన్నా, ఇట్లాంటి డోళ్ళ మీద నువ్వు చెప్పాలనే ఎదురు చూస్తుంది. వస్తాడంట కూర్చో అన్నా, నేను చెప్పే చాలా వద్దులేని మనస్ఫూర్తిగా నవ్వుకుని. నీ డిమిక్రీ ఏందో చెప్పు. డిమిక్రీ కొంచెం చెప్తా, ఒక జానపదం పాడతా అంటే అది కూడా నవ్వుకున్నాడే ఇలా నవ్వు నవ్వు వస్తాయిలే. ఎవరి మీద పడబోతున్నావు? ఒకవేళ నవ్వు రాకుండా నవ్వచ్చు ఏం కాదు అట్లా. ఓ అందమైన దానా, బంగారు అన్నీ దానా, నీ అందమంతా నాదే, నాతో బంధం వేయగరావే. ఓ అందమైన దానా, బంగారు అన్నీ దానా, నీ అందమంతా నాదే, నాతో బంధం వేయగరా, నీ అందమంతా నాదే, నాతో బంధం వేయగరా. ఓ అందమైన దానా, బంగారు అన్నీ దానా, నీ
వేయగలవి, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. ఆ నిజం బాదు తొవ్వలోన ఆ చక్కెర ఫ్యాక్టరీ నాదే. అవునవ నిజం. ఆ చక్కెర ఫ్యాక్టరీ నమ్మి చేతి కడాలుగు నిత్తరాయే. ఆ నిజం బాదు తొవ్వలోన ఆ చక్కెర ఫ్యాక్టరీ నాదే. ఆ చక్కెర ఫ్యాక్టరీ నమ్మి చేతి కడాలుగు నిత్తరాయే. శంకర ఫ్యాక్టరీ నమ్మి చేతి కడాలు గుణాయి. ఓ అందమైన దాన బంగారు అన్నే దాన, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. ఆ కరీంనగర్ తొవ్వలోన ఆ కంకర మిషిని నాదే. ఆ కంకర మిషిని అమ్మి నీకు కమ్మలు చేయిత్తరాయే. ఆ కరీంనగర్ తొవ్వలోన ఆ కంకర మిషిని నాదే. ఆ కంకర మిషిని అమ్మి నీకు కమ్మలు కొనిస్తాయి. ఆ కంకర మిషిని అమ్మి నీకు కమ్మలు కొనిస్తాయి. ఓ అందమైన దాన బంగారు అన్నీ దాన, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. ఆ సిరిసిల్ల తొవ్వాలోన ఆ ఇటికే బట్టి నాదే. ఆ ఇటికే బట్టి అమ్మీ నీకు కడాలు చేయిత్తరాయే. ఆ సిరిసిల్ల తొవ్వలోన ఆ ఇటికే బట్టి నాదే. ఆ ఇటికే బట్టి నమ్మి నీకు కడాలు చేయిత్తరాయే. ఇటికే బట్టి నమ్మి నీకు కడాలు చేయిస్తాయి. ఓ అందమైన దాన బంగారు అన్నే దాన, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. ఈ హైదరాబాదులోన ఆ చందన బ్రదర్స్ నాదే. ఆ కళానికేతను నాదే. రామోజీరావు ఫిలిం సిటీ కాదా? అల్లున్న సీరలన్నీ నీయే. ఈ హైదరాబాదులో ఆ చందన బ్రదర్స్ నాదే. ఆ కళానికేతను నాదే అన్న ఉన్న సీరలన్నీ. కళానికేతను నాదే అన్న ఉన్న సీరలన్నీ. ఓ అందమైన దాన బంగారు అన్నీ దాన, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. ఓ పిల్లా ఇగో ఇగో జరాగు, ఇల్లు లేదనుకున్నావా? మంచి ఇల్లు కూడా కట్టించిన నీకు. అబ్బో ఇల్లు కట్టించిన సిద్దిపేటలోన తలుపు పెట్టించిన కామారెడ్డిలోన, కిటికీ పెట్టించిన మెదకులోన, దర్వాజ పెట్టించిన పటాన్ చెరువులోన. ఓ అందమైన దాన బంగారు అన్నే దాన, నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి, 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 నీ అందమంత నాదే నాతో బంధం వేయగలవి. సరే చెల్లి, నువ్వు ఇంత మంచిగా పాట పాడతావు కదా, ఇంట్లో అమ్మ నాన్న ఎట్లా మురిసిపోతారు చెప్పు.
చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ మా నాన్నకి నేను ఉద్యమ స్టేజ్ తోటి ఇది ఉద్యమమే స్టార్ట్ చేసిన అక్క, ఫస్ట్ స్టేజ్ అంటే నాది ఉద్యమ స్టేజ్. అయితే మా నాన్నకి ఇష్టం లేకుండే ఫస్ట్, ఎందుకు చదువు వేస్ట్ అవుతుంది అని. అంటే మళ్ళీ బయట అందరూ మీ కూతురు చాలా బాగుపడుతుంది అని పొలిటికల్ నాయకులు కానీ బయట ప్రజలు కానీ అనే గారికి సరే పోని అని అప్పుడు ఇక చాలా సంతోషపడేవాడు. అందరు పొగిడేసరికి నాన్నకు సంతోషం కదా. ఎప్పటికి నువ్వు ఈ పాటను నమ్ముకునే ఉంటావా? నా చదువుతో పాటు ఇవి అక్క. అంతేనా? నీకు బాగా ఇష్టమైన పాట పడతాయి ఇప్పుడు నాకు? ఈ ఎల్లమ్మ సాంగ్ అక్క, ఇది నేను ఫస్ట్ విన్నా చిన్నప్పుడు. ఎల్లమ్మది బోనాల సందర్భంలో పాడుకుంటారు. సరే పాడరా, మన మాకు ఎల్లమ్మ తల్లి కనబడాలి. సరే అక్క. రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంక, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంక, పందిరి మీద కనిపించేసిందిరా. థ్యాంక్ యూ. నీకే థ్యాంక్ యూరా. కూర్చో.